అధికార బలంతో ఆడవాలనేది కూడా చూడకుండా ఓ కుటుంబంపై టిఆర్ఎస్ కార్పొరేటర్లు దాడికి దిగిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో చోటు చేసుకుంది. పట్న కేంద్రంలోని ఉదయనగర్లో ఓ ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాన్ని రామగుండం కార్పొరేటర్ గట్టయ్య తన కారుతో ఢీకొట్టాడు. ఇదేంటని ప్రశ్నించిన బైక్ యజమాని వేణుగోపాల్ కుటుంబంపై కార్పొరేటర్ అనుచరులు రెచ్చిపోయి దాడి చేశారు. దీంతో అడ్డుకోవడానికి వెళ్లిన పాత్రికేయుడు ఆరిల్ల కుమార్పై కూడా దాడికి పాల్పడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని వాదించినప్పటికీ వినలేదు. దీంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే కాలనీలో మరో కార్పొరేటర్ పోచమ్మ వైన్స్పై దాడి చేసి మద్యం ఉచితంగా ఇవ్వాలంటూ ఇద్దరిని చెతకబాదాడు. అధికారం ముందనే ధీమాతోనే కార్పొరేటర్లు రెచ్చిపోయి ప్రజలపై దాడికి దిగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాలనీ వాసులు. మా హస్బెండ్ పేరు వేణుగోపాల్ అండి. సివిఆర్ కుమార్ ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన బర్త్డే సందర్భంగా మా ఆయన ఆయన సిఐటీలో పనిచేస్తారు. వాళ్ళు ఏదో జిఎం ఆఫీస్కి మెమోరాండం ఇవ్వడానికి అని వెళ్ళింది సార్. వెళ్ళిన తర్వాత వాళ్ళు నలుగురు ఐదు ఫ్రెండ్స్ వచ్చి వెళ్ళేసి ఇక్కడ కూర్చున్నారు. అబ్బాయిది బర్త్డే అయినా ఆయన కూడా సివిఆర్ కుమార్ ఆయన కూడా వచ్చేసింది. మాట్లాడుకుంటున్నారు అంతే. నేను లోపల ఈ రూమ్లో నేను ఉన్నాను. వాళ్ళు ముందు మాట్లాడుకుంటున్నారు. రోడ్ అవతల బైక్స్ పార్క్ చేసుకున్నారు. పార్క్ చేసుకుంటే వీళ్ళు ఏం చేసిండు, కారు హార్న్ కొడతాను, హార్న్ కొడతాను, స్పీడ్ స్పీడ్ గా హార్న్ కొడతా ఉన్నారు. కారు హార్న్ కొడితే మా హస్బెండ్ పోయి చూసరికి ఏమున్నది, ఆ కారు రోడ్ అవతల ఇంకొక లారీ కూడా పాస్ అయిపోతుంది. అయితే ఎదురుగా ఒక వెహికల్ వస్తే ఆ వెహికల్ తప్పించబోయి వీళ్ళు ఈ ఈ బైక్స్ కి ఢీ కొట్టింది. ఢీ కొడితే అది బైక్స్ చూసుకోవా అన్నందుకు మా హస్బెండ్ కూతురు లిట్టి కథ దిగిండ్రు. ఏంది కరెక్ట్ మాట్లాడు, మంచిగా మాట్లాడన్నందుకు మా హస్బెండ్ని కొట్టిండ్రు. నన్ను కొడుతున్నారు కొడుతున్నారు అంటే వీళ్ళందరూ వెళ్ళిపోయిండ్రు. వెళ్ళిపోయిన తర్వాత కథ ముగ్గురు నలుగురు వచ్చి కొడతానే ఉన్నారు. సార్ ఏం జరుగుతుంది, నీరు సౌండ్ అవుతుందా, నేను బయటకు పోయేసరికి నా ఎందుకలు బట్టి మొత్తం పీగిండ్రు సార్. నేను మధ్యలో పోయినందుకు ఆపినందుకు ఇగో నా మెడల్ బట్టి మొత్తం పిసుకుతాయి, ఇగో ఇవన్నీ స్వెల్లింగ్స్ వచ్చినాయి సార్, ఇగో చూడండి, ఇగో చెయ్యి మీద మొత్తం గీకేసిండ్రు. నైటీ ఉన్నది, నైటీ మొత్తం చింపేసింది సార్. నైటీలు ఇగో ఈ మొత్తం ఈ మెడల్ ఈ రెండు మెడలు స్వెల్ వచ్చేసినాయి సార్. ఎందుకంటే మొత్తం పీకేసింది సార్, మొత్తం నైటీ మొత్తం చింపేసింది. ఒక ఇంట్లో ఉన్న ఆడపిల్లని ఇంట్లో ఈ రకంగా ఇది చూడండి, ఈ రకంగా ఇంట్లో ఉన్న ఒక ఆడపిల్లకి కూడా సెక్యూరిటీ లేనప్పుడు అసలు ఎవరు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, టీఆర్ఎస్ గుండాల మాదిరిగా ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని కూడా అట్లా చేస్తే ఏందన్నట్టు చెప్పండి. ఇది నేను అడుగుతున్నా, ఎవరిని ఎమ్మెల్యేని అడుగుతున్నా, ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే కావచ్చు, ఎవరిని ఎవరు ఎవరి 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 చూసి వాళ్ళు అట్లా చేస్తారో నాకు అర్థమవుతుంది.